మాంగ్రోల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇట్లా ఒక టీ రోడ్ ఉంది. ఇక్కడ పోతే నర్మదా మాత పైన నిర్మించారంట బ్రిడ్జ్. అంటే బ్రిడ్జ్ మనం లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోవాలన్నమాట. ముందల కూడా ఏదో ఆశ్రమం ఉంది అని కూడా అంటున్నారు. కాకపోతే మనది అమ్మ తన చేతులతో మంచిగా భోజనం చేసి తినబెట్టింది. ఇంకా మనం ముందుకెళ్తున్నాం కనుక నర్మదామయ్య సేవా ఆశ్రమం అని చెప్పేసి అని ఉంది చూడండి. మనది భోజనం అయిపోయినందుకు ఇంకా ముందుకెళ్తున్నాం మనము. ఇట్లా టీ రోడ్ నుంచి కొంచెం ముందరకు వస్తేనే ఆశ్రమం ఉంది. అలీగంజ్ చేరుకున్నాం మనము. అలీగంజ్లో మెయిన్ రోడ్ నుంచి మనము రైట్కి మళ్ళాలి. ఇంకో ఇట్లా రైట్కి మళ్ళాలి. ఇటు బోర్డు చూడండి, ఈ బోర్డు రాసిపెట్టి కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ బోర్డుకి, ఇక్కడ ఫోల్కి, ఆ ముందల గోడగూడంగా అలీగంజ్ దగ్గర నర్మదా పరిక్రమ మార్గ అని చెప్పేసి అని రాసింది చూడండి. ఇక్కడ రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్కి ఉంది అనమాట. ఇక్కడ మళ్ళీ రైట్కి బోర్డు ఉంది చూడండి, స్టేట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ రాసి నర్మదా పరిక్రమ స్టేట్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి అలీగంజ్ దగ్గర నర్మదా సేవాశ్రమం అని చెప్పేసి అని ఇది ఉంది అనమాట. ఇక్కడనే టీ తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా. ఇంకో ఘాట్లోకి నర్మదే ప్రభు ఘాట్ దగ్గర ఉన్నాం మనం. నర్మదే ప్రభు ధన్యవాద్. ఈ బాబాజీ ఇక్కడ సేవలో ఉన్నాడు, చాలా ప్రేమగా చూసుకుంటుండు నర్మదే ప్రభు. ఇది అలీగంజ్ ఘాటు శ్మశానం కూడా అనమాట. ఇంకో రెండు చిత్తులు కాలుతున్నాయి చూడండి. ఇంకో ఎంతమంది ఉన్నారు చూడండి జనాలు. వీళ్ళందరూ కూడా ఆ శరీరం వదిలేసిన ఆయన ఉన్నాడు కదా, ఆయనకు సంబంధించిన వాళ్ళన్నట్టు. ఇంత బలగా ఉందంటే బాములు కాదు, మంచోడే ఉండి ఉంటాడు. నర్మదామాత ఒడ్డు నుంచే ఇట్లా ఉంది, ఇట్లా మనకు రోడ్లాగా చేశారు. మంచిగానే ఉంది ఇప్పటికైతే. ముందుకెళ్తున్నాం మనం. శివుని చేరుకున్నాం మనము. శివుని దగ్గర లింగాన్ని దర్శనం చేసుకుంటున్నాం చూడండి. చిన్న మందిరం ఉంది ఇక్కడ. హనుమాన్ దాదా చిన్నగా ఉన్నాయి మందిరాలు రెండు కూడా. ఇదిగోండి ఇట్లా, ఇది హనుమంతుల వారిది, ఇది శివుని మందిరము, శివుని గ్రామము. ఇది ఇప్పుడు ఎంటర్ అయినాం అనమాట. ఇట్లా వెళ్తే శివుని నర్మదా ఘాట్, శివుని గ్రామం నర్మదా ఘాట్. ఇట్లాకించి ఇప్పుడు మనం పైకి వచ్చినాం అనమాట. ఇట్లా మెయిన్ రోడ్ నుంచి రైట్ తీసుకొని స్టేట్కి వెళ్ళిపోతున్నాం. బరహా ఏమో వస్తుందంట. ముందుకు వస్తే మార్గ మధ్యంలో ఒక నాలా వచ్చింది. అడిగితే ఇది ఏం నది ఏం కాదు అంటున్నారు. అంటే ఏదో ఒక కాలువ అన్నట్టు. కాకపోతే రైట్లో మాత్రం నర్మదా నది ఉంది, దాంతో సంగమిస్తుంది ఇది. బహకళా వచ్చి చేరుకున్నాం మనము. ఇక్కడ వచ్చేసి రామ్ మందిర్, తర్వాత రామ్ మందిర్ దే అన్నక్షేత్ర అని కూడా ఉంది. మనం ఇక్కడ టీ ప్రసాదం లాంటిది ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్టేట్కి కూడా వెళ్ళొచ్చు. చూద్దాం, రామ్ మందిర్ మెయిన్ రోడ్లో ఉంటే దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సీతారాం ఆశ్రమం అని చెప్పేసి అని చూడండి, బరహా కళాన్ అని చెప్పేసి అని. ఇట లెఫ్ట్కి వెళ్తేనేమో ఆశ్రమం, ఊర్లోకి వచ్చినాక స్టేట్కి ఇట్లా వెళ్ళిపోతేనేమో మనం వెళ్ళాల్సిన మార్గం అనమాట. ఇప్పుడు నర్మదామాత ఒడ్డు నుంచి వెళ్తాం అనమాట. నెక్స్ట్ వచ్చే ఊర్లో త్రివేణి సంగమం ఉంది అని పుస్తకంలో ఉంది. చూద్దాం ఎలాంటి ఎలాంటి అక్కడ అనుభూతులు ఉన్నాయి, అమ్మవారు మనకి ఏమిస్తుంది అని. బర్కల్ నర్మదామాత ఒడ్డు నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం పరిక్రమ అందుకోసం చెప్పేసి అని వంతెనలాగా ఏర్పాటు చేసినందుకు మనకు కూడా మంచి జరిగింది. ఇంకో ఇక్కడ మందిరానికి సంబంధించిన అవశేషాలు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. శివుని ప్రతిష్ఠించారు చెట్టు కింద. ఎంత పురాతనమైన ఉన్నాయి చూడండి. ఇక్కడ శివ దర్శనం తీసుకొని ఇక్కడ చూస్తే అమ్మవారి దర్శనం. కేతుఘాట్ దగ్గర ఉన్నాం మనము. కేతుఘాట్ దగ్గర ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంది. కేతు అని చెప్పేసి అంటే ఇంకా నవగ్రహాలలో ఒకరు మీకు తెలిసిన విషయాన్ని నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన తపోభూమి ఇది. మనం కేతుఘాట్ దగ్గర ఉన్నాం. కొంచెం ముందరికి వెళ్తే త్రివేణి సంగమం ఉంది. కేతుఘాట్ కేతు సాక్షాత్ తపోభూమి ప్లస్ నర్మదామాత మందిర్ ఉంది. ఒక సాధు మహారాజు కూడా ఉన్నాడు అక్కడ. ఇక్కడ పైకి పోతే శని మహాదేవ్ మందిర్, తర్వాత రాధాకృష్ణ మందిర్ కూడా ఉంది అంట. కండాడుండి అనే రెండు నదులు వచ్చేసి నర్మదామాతలో కలిసిపోతాయి అన్నమాట. ఇది త్రివేణి సంగమం. ఇది కేతు
ఘాట్ అనుగుణంగా అంటారు అనమాట. కేతు తీర్థము, త్రివేణి సంగమం ఇప్పుడు మనం పోతున్నది. ఇదంతా ఇవాళ ఇసుకలోనే పోతున్నాం. ఇసుకలు అస్సలు పరిక్రమ అవ్వట్లేదు, బాగా అలసిపోతాం. ఇసుకల వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మనం అయితే మీరు సంగమాన్ని చూడండి, సంగమం చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు కుడిపక్క అమ్మ నరవరావాత ఉంది, ఇది కండాడుండి అని చెప్పేసి అని రెండో నదులు సంగమం. ఇంకా మనం ముందలకి వెళ్తున్నాం. ఇప్పుడు ముందల ఆశ్రమం ఉంది సంగమానికి సంబంధించింది. చూద్దాం అక్కడనే స్టే చేస్తే చేయడమా లేకపోతే ముందుకు వెళ్ళడం అనేది అక్కడున్న ఒడిదుడుకులు అవస్థలు చూసి నిర్ణయం తీసుకుందాం.